हेलो अंडी हाई नमस्ते वेलकम टू सनलाइट प्रॉपर्टी नागोल मेट्रो स्टेशन की वाकबुल डिस्टेंस लो 3 बीएचके फ्लैट्स 1500 प्लस एसएफटी अंड 1800 एसएफटी लो सेल को తీసుకోవడం జరిగింది वीडियो స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి ఎలాంటి కమిషన్ చార్జ్ చేయకూడదు మేము ఎక్కడైనా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తామండి నామినల్ చార్జెస్ తోటి ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయల్స్ మీరు గమనించినట్లయితే మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి 10 ఫీట్ వరకు సెట్ బ్యాక్ వదలడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్ కి అండ్ ఈచ్ ఫ్లాట్ కి పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అడిషనల్ గా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది ఇక్కడ వచ్చేసి అమెనిటీస్ ప్రైసెస్ అండ్ ఫ్లాట్స్ యొక్క ప్రైసెస్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ ని ఇక్కడ వచ్చేసి మీరు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కి సంబంధించిన బోర్ అండ్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ అండ్ पावर बैकअप अन्नी विधाला एमिनिटीज प्रोवाइड वीडियो बोर गमनिंचवच्चु बोर चूपिस्तुन्नामु अंड कांपौंड वाल की गार्डनिंग इस्तुन्नारु कांपौंड वाल की एवेन्यू प्लांटेशन चेस्तुन्नारु अला अंडी इप्पुडु मनं पार्किंग एरिया कवर चेसुकोनि नार्थ फेसिंग लो उन्नटुवंटि 3 बीएचके 1881 एसएफटी मीकु चूपिस्तुन्नामु दानिकंटे मुंदु वच्चेसि इक्कड बाल्कनी मीरु गमनिंचवच्चु इक्कड वच्चेसि आल्मोस्ट 6 फीट बाल्कनी इच्चारु इक्कड मीरु गमनिंचिनट्लयिते स्टेयर केस पैन मनकि ग्रानाइट प्रोवाइड चेसारु स्टेनलेस स्टील तो ट्रेलिंग इच्चारु इक्कड वच्चेसि मनं नार्थ फेसिंग लो उन्न 3 बीएचके फ्लाट मनं चूपिंचडं जरुगुतुंदि इक्कड वच्चेसि विंडो मीरु गमनिस्ते यूपीवीसी विंडो प्रोवाइड चेसारु इक्कड वच्चेसि ग्रिल अनेदि चाला क्वालिटीगा चेयिंचारु अंड इक्कड वच्चेसि ग्रानाइट तोटि पट्टी इव्वडं जरिगिंदंडि नेक्स्ट इक्कड मीरु गमनिंचिनट्लयिते हाल सैज अनेदि चाला स्पेसेस इच्चारु अंड पैन गमनिंचिनट्लयिते फाल सीलिंग वर्क कंप्लीट चेसि इस्तुन्नारु అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మీకు ఓపెన్ కిచెన్ వీడియోలో చూపిస్తున్నాము అండ్ ఓపెన్ కిచెన్ లో వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి కిచెన్ లో కిచెన్ టైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ గురించి అని చెప్పేసి ఇక్కడ విండో ఇవ్వడం జరుగుతుంది ఈ విండోకి సంబంధించిన గ్రిల్ కూడా చాలా క్వాలిటీగా చేయించారు ఇక్కడ మీరు గమనించినట్లయితే వాష్ ఏరియా వీడియోలో చూపిస్తున్నాము మనకు ఆల్మోస్ట్ ఒక 2 మెంబర్స్ వర్క్ చేసుకునే విధంగా ఇక్కడ మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు వాషింగ్ మెషిన్ కి సంబంధించిన వాటర్ సప్లై కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే పూజా యూనిట్ ఒక వ్యక్తి కూర్చొని లైక్ పూజ చేసుకోవడానికి వీలుగా మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఉన్న హాల్ అండ్ డైనింగ్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియా చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యూ ఎలా ఉంది అనేది వీడియోలో చూపిస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకు సిట్ అవుట్ కమ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఒకసారి బయట గమనించినట్లయితే ఇక్కడ చాలా పీస్ఫుల్ ఏరియాలో ఉందండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మీరు రైట్ సైడ్ గమనించినట్లయితే మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో మెట్రోకి సంబంధించినటువంటి ట్రాక్ అనేది మీరు వీడియోలో చూడవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వీడియోలో చూపిస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనం చూపిస్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ ఇచ్చారు ఇంత పెద్ద స్పేస్ ఉన్నటువంటి ఆ బెడ్రూమ్స్ ఎక్కడ కూడా చూడలేదండి చాలా స్పేసెస్ ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఒక విండో ఇస్తున్నారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మనం వుడ్ వర్క్ చేయించుకొని ఇక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకునేవడంగా మనకి చాలా స్పేసెస్ గా ఉండే విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మనకి 6x4 ఒక బిగ్ సైజ్ వాష్రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడు వచ్చి మనం గెస్ట్ బెడ్రూమ్ లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద దీన్ని వాడుకోవచ్చండి ఇక్కడ మనకి ఒక విండో ఇవ్వడం జరిగింది గ్రిల్ చేయిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఆ సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు వీడియోలో గమనించవచ్చు అండ్ సజ్జ పైన వచ్చేసి మనకి లో రూపిస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ చేసిస్తున్నారు ఇక్కడ మీరు గమనిస్తే అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బేసిక్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద వాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ మీకు వీడియోలో చూపిస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గెస్ట్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ విండో ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేయడం జరిగింది పెద్ద సైజ్ లో ఉందండి 1881 ఎస్ఎఫ్టీ లో మనకి ఈ 3 బిహెచ్కే అందిస్తున్నారు గమనించినట్లయితే మనకి సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు సిట్అవుట్ ఏరియా నుంచి మీరు బయట గమనించవచ్చు ఒకసారి వీడియోలో గమనించినట్లయితే మనకి నాగోల్ మెట్రో స్టేషన్ అనేది వెరీ నియర్ వాకబుల్ మీరు వెరీ క్లియర్ గా చూడవచ్చు వాకబుల్ డిస్టెన్స్ లో జస్ట్ ఒక 5 నిమిషాలలో 5 మినిట్స్ లో మనం మన ఫ్లాట్ వరకు చేరుకోవచ్చు మీరు గమనిస్తే
నాగోల్ మెట్రో స్టేషన్ అంతా మీకు వీడియోలో చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లాట్స్ కు సంబంధించినటువంటి ప్రైసింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫ్లాట్స్ కు సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్పెషల్ గా చెప్పాల్సిన లొకేషన్ హైలైట్స్ ఏం లేదండి. మనము శిల్పారామం దగ్గరలో ఉంటాము అండ్ నెక్స్ట్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటాము. సిటీ మధ్యలో ఉన్నాము, మనకు అన్ని విధాలుగా కన్వీనియంట్ గా ఉంటుంది ఇక్కడ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ మీకు ప్రజెంట్ చేస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.